వంగవీటి రాధ కొడాలినాని వల్లభనేని వంశీ చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారు. కొడాలినాని వైసీపీలో ఉండగా వల్లభనేని వంశీ అధికార పార్టీతో క్లోజ్గా ఉన్నారు. కానీ వంగవీటి రాధ టీడీపీలోనే ఉన్నారు. ఈ ముగ్గురి కలయిక రాజకీయంగానూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఇదే సమయంలో ఇదే సమావేశంలో రాధపై కొడాలినాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు ఆఫర్ చేయడంతోనే టీడీపీలోకి వెళ్లారని, ఆ పార్టీ రాధకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని, రాధ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారని అది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రాధ తనకు తమ్ముళ్ళ లాంటి వాడని, అతనికి అన్ని విషయాల్లో తోడుంటామన్నారు. ఎందుకీ వంగవీటి రాధ ఎవరికి టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు, వేరే ఏదైనా కారణం ఉందా అనేది ఇప్పటికైనా సస్పెన్స్గానే ఉంది. అధికార పార్టీని టార్గెట్ చేసినట్లయితే మంత్రి కొడాలినాని సమక్షంలోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం? అలా కాకుండా వేరే ఏదైనా కారణం ఉందా? కరెక్ట్గా వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగానే ఇలా ఎందుకు ఆరోపణ చేశారనేది పలు రకాల అనుమానాలకు తావిస్తోంది. వంగవీటి రాధ మొదటి పీఆర్పీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ తర్వాత వైసీపీలోకి చేరారు. కానీ ఆయనకు అనుకున్న ప్రాంతం నుంచి జగన్ టికెట్ ఇవ్వలేదు, దీంతో అలకతో వైసీపీకి దూరమయ్యారు. ఆ తర్వాత చాలా రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2018కి ముందు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వంగవీటి రాధ చంద్రబాబు సమక్షంలో పసుపు కండువాను కప్పుకున్నారు. అప్పట్లో వంగవీటి రాధకు టీడీపీ ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసింది. కానీ ఆయన చేరిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు, తర్వాత పెద్దగా పట్టించుకుంది కూడా లేదు. ఒకవేళ టీడీపీలో అసంతృప్తిగా ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు వంగవీటి రాధ చేసిన వ్యాఖ్యలు ఇటు వైసీపీకా లేకపోతే ప్రస్తుతం తనున్న టీడీపీ పార్టీకైనా ఈ కౌంటర్ అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సైదాబాబు ఫోన్లైన్ సిద్ధంగా ఉన్నారు. సైదాబాబు నమస్తే. మొత్తంగా వంగవీటి రాధ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? అంటే వాస్తవంగా ఒకటి, వల్లభనేని వంశీ కానీ కొడాలనాని కానీ వంగవీటి రాధ ముగ్గురు కూడా చాలా ప్రాణ స్నేహితులు. వాళ్ళు పార్టీలతో సంబంధం లేదు కానీ ఎప్పటి నుంచో వాళ్ళ స్నేహం అనేది కొనసాగుతూ ఉంది. అక్కడ మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, తదనంతర పరిణామాల నేపథ్యంలో గతంలో వంగవీటి రాధాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ టికెట్ విషయంలో అవమానించడం, అనేక పరోక్షంగా సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆయన అప్పుడు వైఎస్ఆర్సీపీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఈరోజు వంగవీటి రంగాకు సంబంధించినటువంటి వర్ధంతి కార్యక్రమంలో ఇటు కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పలు చోట్ల వంగవీటి రంగాకు సంబంధించినటువంటి విగ్రహాల ఆవిష్కరణకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని వంగవీటి రాధ చేసినటువంటి కామెంట్స్, కొట్లవెల్లరి మండలం చిన్నగున్నూరు గ్రామంలో వంగవీటి మోహన్ రంగాకు సంబంధించినటువంటి విగ్రహావిష్కరణకు ఆహ్వానించడం, ఆ ఆహ్వానాన్ని మన్నించి కొడాలనాని, వల్లభనేని వంశీ, అదేవిధంగా రాధ, జిల్లా పరిషత్ చైర్మన్ హారిక, వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. విగ్రహ ఆవిష్కరణ తర్వాత మాట్లాడుతూ రాధ ఏదైతే గతంలో తనని హతమార్చేందుకు రిక్యూ నిర్వహించారు, ఎవరెవరు చేశారు, ఎందుకు చేశారు అనేటువంటి సమాచారం కూడా ఉంది అని మాట్లాడినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎవరు వంగవీటి రాధాని చంపడానికి రిక్యూ నిర్వహించారు, ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా చేశారా, లేదంటే రాధా ఉంటున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వల్ల ఏంటి అనేది స్పష్టత లేనప్పటికీ చాలా సంచలనమైనటువంటి కామెంట్గానే మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రంగాకు సంబంధించి హత్య జరిగినప్పటికీ ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లోనే కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాధా చేసినటువంటి ఈ హాట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రాజకీయంగా దుమారాన్ని తెస్తున్నటువంటి అంశం ఒకటి. రెండోది, పార్టీలకు అతీతంగా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ చంద్రబాబుని కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి వల్లభనేని వంశీ రాధ గురించి చాలా పాజిటివ్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రాధ బంగారం లాంటి వాడని మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అట్ ది సేమ్ టైం కొడాలనాని రాధాకి మధ్య మంచి సన్నిహితమైనటువంటి స్నేహపూర్వక వాతావరణం ఎప్పటి నుంచో ఉంది, మంచి స్నేహితులు కూడా. అయితే ఈ రాధాని చంపాలి అనేటువంటి రెక్కి నిర్వహించింది ఎవరు, అది ఎప్పుడు జరిగింది, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగిందా, లేదంటే ఇప్పుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రెక్కింగ్ నిర్వహించారా, ఏం జరిగిందనేది స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ ముగ్గురు కలయికను మాత్రం ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీలు రాధా కొనసాగుతున్నప్పటికీ మరి అధికార పార్టీ వైపు మళ్ళించడానికి మాట్లాడుతున్నారా లేకపోతే రాధా ఆలోచన ఏముంది అనేది పక్కన పెడితే మాత్రం ఆయన టార్గెట్ చేసింది ఎవరో ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీనా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది మాత్రమే చర్చకు దారితీస్తా ఉంది. దీని పట్ల ఇంకొంత స్పష్టత వస్తే గానీ ఈ అంశం పైన మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ రంగాకు సంబంధించినటువంటి హత్యదంతం ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ తోనే కాపు సామాజిక వర్గం ఇప్పటికీ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన వారసుడు కూడా హతమార్చాలి అనేటువంటి అంశం, అది కూడా రాధానే స్వయంగా మాట్లాడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీనిపైన స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సైదాబాబు, అయితే గతంలో ఒకవేళ టీడీపీతో ఉన్న సమయంలో ఇటువంటి రెక్కి నిర్వహిస్తే ఇన్నాళ్ళు కామ్గా ఉండడానికి కారణం ఏంటి అంటారు? అంటే సహజంగా ఏదైనా సందర్భం అంశాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో రాధా మాట్లాడుతూ గతంలో మధురకి సంబంధించినటువంటి ఒక సభలో కూడా మాట్లాడాడు, ఎట్లాగో రంగాన్ని కూడా కాపాడుకోలేకపోయాం, ఇప్పటికైనా సరే రాధాని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ప్రజల్లో బలమైనటువంటి అభిమానం ఉన్నటువంటి నాయకుల్ని మనం కాపాడుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన పరోక్షంగా కామెంట్ చేశారు. తర్వాత ఏదైతే గంటా శ్రీనివాసరావు కావచ్చు, వైసీపీకి సంబంధించిన పలువురు నేతలు కూడా వైజాగ్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు నాయకుల్ని కాపాడుకుని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రంగా వారసులుగా ఉన్నటువంటి రాధా పైన ఇటువంటి రెక్కి నిర్వహించడం కావచ్చు లేదంటే చంపాలనే ప్రయత్నం చేసిందనేటువంటి అంశం స్వయంగా రాధానే చెబుతున్నారు కాబట్టి అది ఏ టైంలో జరిగింది, గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పైన ఇటువంటి జరిగిందా లేదు అని అంటే రాధా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న టైంలో ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వ హయాంలో ఎవరైనా అటువంటి కుట్ర పన్నారా అనేది మాత్రం కొంత స్పష్టత రావాల్సినటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ రంగావారసును మాత్రం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కాపు సామాజిక వర్గానికి ఉంది అని చెప్పేసి అని ఆ రంగా అభిమానులు చెబుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది ప్రస్తుతం రాజకీయంగా పెద్ద సంచలనమైనటువంటి వ్యాఖ్య కిందనే మనం చూడాలి. మరికొంత స్పష్టత వస్తే గానీ ఏ టైంలో జరిగింది, ఎవరు దీని వెనక ఉన్నారు ఏంటి అనేది కొంత ఆయన నోటి ద్వారా వస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదాబాబు. మొత్తంగా వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధా ఈ వ్యాఖ్యలు చేశారు, తనను కుట్ర చేసేందుకు దాడి జరుగుతుంది, ఇప్పటికే రెక్కి కూడా నిర్వహించారంటూ కూడా వంగవీటి రాధా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే కృష్ణా జిల్లా